ఎపిఎంసెట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి థర్డ్ పేస్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అదేవిధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది రేపటి నుంచి అయితే జరుగుతుంది సో అయితే కౌన్సిలింగ్ ఎవరికి ఉంటుంది అని చాలామంది చాలాసార్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియోకి కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక వంద లైకుల టార్గెట్ మాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈరోజే పేపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏపీ అప్సెట్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అని అదేవిధంగా డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రత్యేక కౌన్సిలింగ్ ఈ నెల ఆరు నుంచి నిర్వహించినట్లు ఈఏపిసెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు అంటే రేపర్ నుంచి కూడా యొక్క కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఈ నెల ఆరు ఏడు తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఎనిమిదిన ఏవైనా వెబ్ ఆప్షన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు పదవ తారీఖున మనకి సీట్ అలౌట్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఎవరెవరికైతే సీట్ వస్తుందో ఆ యొక్క విద్యార్థులు ఈ నెల పదకొండు నుంచి లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వీలైతే ఇక్కడ చెప్పడం జరిగింది సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ నెల ఆరు ఏడో తారీఖులు ఇవ్వాలి ఏవైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే ఈ నెల ఎనిమిదో తారీఖుని చేంజ్ చేయొచ్చు సీట్ ఆల్టమెంట్ అనేది ఈ నెల పది ఉంటుంది అదేవిధంగా ఎవరెవరికైతే సీట్లు వస్తాయో వాళ్ళందరూ కూడా మీ యొక్క కాల్ రిపోర్ట్ చేయాలి అనుకు రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ ఈ నెల పదకొండు నుంచి లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇటీవల నిర్వహించిన రెండు విడతల కన్వీనర్ కోటా స్పాట్ కేటగిరీ కౌన్సిలింగ్లో ప్రవేశం పొందలేకపోయిన విద్యార్థులే దీనికి అర్హులని పేర్కొన్నారు అంటే ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో ఎవరెవరికైతే సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్పడం జరిగింది ప్రవేశాల కోసం ఎప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు ఎవరెవరికైతే ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్లో సీట్ రాకుండా ఉన్న విద్యార్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఎవరెవరికైతే సీట్ రాకుండా ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు డైరెక్టర్గా రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓకేనా సో అదేవిధంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు ఓకే సో ఎవరెవరికైతే సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే ఈ యొక్క థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఓకేనా సో అందరూ గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సి నెక్స్ట్ డే